మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లను అంగన్వాడీ కార్యకర్తలు కలిసి వారి సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ కనీస వేతనం 10,000 ఇవ్వాలని, బీఎల్ఓలకు సంబంధించిన వేతనం వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్రాలకు నాణ్యమైన సరుకు ఇవ్వాలని, అంతేగాక అంగన్వాడీ కార్యకర్తలు ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె విమల కుమారి, ఎన్ ప్రసన్నదేవి, ఎస్ సుజాత, పి ఇందిర, ఎస్ దుర్గాబాయ్, జి సుబ్బలక్ష్మి, పి శారదాదేవి, ఎం పార్వతి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే వారంలో 2 రోజులు అలాంటి వర్క్ చెప్పారు. అది ఎంఆర్ఓ గారి బాధ్యత, మున్సిపల్ కమిషనర్ గారి బాధ్యత. ఆ వర్క్ అడ్రస్ చెప్పారు. అది వచ్చే నష్టాలు మరుగుదొడ్డు కట్టుకోకపోతే వచ్చే నష్టాలు బాలేకరికి మీటింగులు పెట్టాం సార్. ఆ మీటింగ్లో చెప్తాము, నెలకోసారి ఇస్తామండి కళ్ళుకి. అందరికీ డైరీ చెప్తానే ఉన్నాను. వచ్చింది అట్లా ఉంటే నిబంధనలు మనకి కాకపోతే ఆ నిబంధనలు ఉన్నట్టు మరి మాకు ఆ గవర్నమెంట్ వచ్చేసినానికి అప్పట్లో బడ్జెట్ ఫ్రీజింగ్ వచ్చిన వలన మున్సిపాలిటీలు కొద్ది తెలియ పడిందంటే మిమ్మల్ని బడ్జెట్ ఫ్రీజ్ చేశారు. మొన్న చేసిన వాటికి బడ్జెట్ ఇవ్వాలయ్యా. ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, బిఎల్ఓకి సంబంధించిన వేతనాలు ఇంతవరకు రాలేదు 2 సంవత్సరాల నుంచి. కానీ మాకు అదనపు పనిని అప్పగిస్తున్నారు, కానీ వేతనం ఇవ్వట్లేదు. అదనపు పని మేము చేయము, చేయలేము కూడా, చేయమని కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అంగన్వాడీ సెంటర్లకు ఉపయోగించే వంట సామాన్ కానీ ఏదైనా కానీ వంట సరుకులు నాణ్యతతో కూడినవి ఇవ్వాలని కోరుకుంటున్నాము. అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. 4 సంవత్సరాలు అదనపు పనులు అప్పగించడం వల్ల మా డ్యూటీని మేము సక్రమంగా చేయలేకపోతున్నామండి. అందుకని మాకు అదనపు పనులు అప్పగించకుండా మా డ్యూటీని మేము చేసుకునేటట్టు ఉండాలి. అదనపు పనులు బిఎల్ఓ డ్యూటీలు, లెటర్స్ కట్టించడం, బిఎల్ఓ డ్యూటీలు, మరి సర్వేలు ఇవన్నీ చెప్తున్నారండి. అవన్నీ మేము ఆన్లైన్ ఒకటండి, మేము రికార్డు మొత్తం రాసుకోవాలి, మళ్ళీ ఆ మొత్తం ఆన్లైన్ చేయాలండి. ప్రతి నెల కూడా మేము ఆన్లైన్ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉందండి. రికార్డులు రాసుకోవాలి, మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, ఇదంతా ఇబ్బంది అయిపోతుంది. అందుకని మాకు పనిభారం పెరిగిపోయిందండి. మరి అందుకోసమని మాకు పనిభారాన్ని తగ్గించాలని కోరుకుంటున్నామండి. ఆన్లైన్ చేసినందుకు మాకు అమౌంట్ ఏమి రాదండి, మేమే ఆన్లైన్ చేయాల్సి వస్తుంది ప్రతి నెల. అందుకోసమని మాకు అది కూడా రద్దు చేయాలండి ఆన్లైన్ అనేది.